ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, విద్యార్థులకు ఏ విధమైన నష్టం జరిగింది ఇంటర్మీడియట్ ఫలితాలు? ఈరోజు ప్రభుత్వం ఏదైతే సరైన టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయి విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తాం అంటే ప్రమోట్ అంటే ఈ వయసులో ఉన్న విద్యార్థులందరూ కూడా పాస్ చేస్తారని చెప్పి భావిస్తారు. దాన్ని పక్కన పెట్టి హుటాహుటినో 15 రోజులు గడివించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక భయాందోళనమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు. ఈ విద్యార్థులకి భరోసా కల్పించాలి, ఈ విద్యార్థులకి ధైర్యం ఇవ్వాలని చెప్పని దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యూ జూనియర్ కాలేజ్కి బంధును పిలుపునిచ్చినాము. విద్యార్థులందరూ కూడా తక్షణమే పాస్ చేయాలని చెప్పని, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ అవకాశం కూడా బెస్ట్ ఆఫ్ టూ కల్పించాలని చెప్పి ఎన్ఎస్ఓ డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్కి యాక్సెప్ట్ చేయకపోతే రేపటికెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో ప్రతి చోట కూడా విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. 2019లోనూ ఇదే విధమైన సంఘటన జరిగింది. అనేక మంది విద్యార్థులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోసారి ఈ రకంగా పునరావృతం అయితే విద్యార్థులకు మీరేం చెప్పబోతున్నారు? విద్యార్థులందరూ కూడా నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోగం నేర్చు నాతో పాటు నా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా మీ పక్షాన మేము ఉన్నాము. మీకు న్యాయం జరిగే వరకు మా ప్రాణాలు సైతం విద్యార్థులకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మొదటికెళ్ళి కూడా ప్రతి ఏడాది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అవకతవకలు జరగడము, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, దానిపైన చర్యలు తీసుకోకుండా ఏ రకంగా ప్రక్షాళన చేయాలి ప్రభుత్వం దానిపైన దృష్టి సాధిస్తలేదు. దీనిపైన పోరాటం చేసి ఈసారి తప్పకుండా న్యాయ పోరాటానికి కూడా నేర్చుకునే సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు, విద్యా వ్యవస్థను రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తే కుట్ర జరుగుతుంది అంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన ఏ విధమైన పోరాటాలు చేస్తుంది, వారికి ఏ విధంగా అండగా ఉంటారు? గత 7 సంవత్సరాలకెళ్ళి విద్యార్థులకు ఎక్కడ సమస్య వచ్చినా కరోనా సమయంలో కూడా విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టొద్దని చెప్పి పోరాడిన ఏకైక ఆర్గనైజేషన్ ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్. మా ప్రాణాలపై సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విర్రవీగుతుంటే ప్రగతి భవన్ గేట్లు సైతం లోపలెక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పి మేము పోరాడినాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా విద్యార్థికి ఎక్కడ సమస్య ఉన్నా మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి సమస్య ఉంటే దాని పక్షాన ఎన్ఎస్యూ కార్యకర్తలు నాయకులందరం కూడా పోరాడి ఆ సమస్య పరిష్కారానికై ప్రభుత్వం మెడలోంచన్న ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.